ప్రభాస్. యువర్ ఫోన్ నెంబర్? హలో హ్యాండ్సమ్ ప్రభా. నిషా, రేపు 9 వచ్చి పికప్ చేసుకుంటా, ఓకే? ఏంటి? ఐ లవ్ యూ. చోకా. సారీ నిషా, నాకు ఉద్దేశం లేదు. ఏంటమ్మా నిషా, వాయిస్ డల్గా ఉందేంటి? చెప్పమ్మా, పర్లేదు, అన్నీ మనసులోనే దాచుకుంటావు. ఏది బయట? అన్నా అన్నా, ఆ ఫ్లేవర్ కాంట్రాక్ట్ రావుల్స్ కంపెనీకి పోయిందన్నా, మనకు 30 కోట్లు లాసు. అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ చేయదండి. ఓకే. I am confident, sir. Certainly there is no chance of leakage at all. I am sure. Yes, sir. I think we have failed in guessing the entire process. In fact, we would have been submitted this earlier. Emotion cheppadaniki English akkarledra. Ye bhasha aina okay. Nu manage chestunna nee tension artham avutundi. Dani venakunna intention artham avutundi. Cheppara. Vaalla daggara enta teesukunnam? Le sir. నేనేం తీసుకోలేదు, ట్రస్ట్ మీ. నిజం సార్, 30 కోట్లు నాకు పెద్ద మ్యాటర్ కాదు. 3 రోజుల్లో సంపాదిస్తాను, కానీ నన్ను మోసం చేసావు చూడు, అది అది భరించలేదు. నేనెవరినైనా వదిలేస్తాను, కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయను. ఒకవేళ బదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను. ఈవిడ ప్రభాస్ తల్లి. 30 రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని 30 ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ 30 పదాలు కూడా రాలేదు. ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు. దీనివల్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు. హలో, ఏమండి టీవీ చూసారా? ఆ, ఇంటికి వచ్చి చూస్తానులే. యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్ మన పరువు అంత గంగలో మిక్సింగ్. షట్ అప్, నా టెన్షన్ లో నేనుంటే. ఫోన్ పెడే. ఎవరంటున్నా? క్రిమినల్ లాయర్ హనుమంతరావు గారు. అందుకే వద్దంటున్నా. ఏంట్రా అక్కడ గొడవ? వీడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎందుకండి ఇన్నిసార్లు వచ్చి అవమాన పడతారు? దయచేసి ఇంకోసారి రాకండి, మా ఉద్యోగాలు పోతాయి. క్లయింట్ ఇదిరా? ఓ, క్లయింట్ దంట్రా. నువ్వు వెళ్ళు, సార్కి ఫోన్ చేస్తాను. అంకుల్ అంకుల్, చిన్న బర్త్డే పార్టీ, మీరు ఆటో వెళ్ళండి. హాయ్ రజేష్. మిస్టర్ హనుమంతరావు, వాట్ దిస్? యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్, టీవీలో కమింగ్, ఎవ్రీబడి కాలనీలో లుకింగ్, పోలీస్ చేసింగ్. ఐ కాంట్ లివ్ దిస్ హౌస్. అమ్మా తల్లి, ఇంగ్లీష్ లో చంపుతామా? యు షట్ అప్. అమ్మంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా లేడీ ఫూల్.
ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను, డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను. అరే పీజీ పాస్ అయినంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా? యు విద్య డోంట్ సే ఎనీథింగ్. ఏ ఛానల్ వచ్చాడు? జెమిని టీవీ. చి సిగ్గులేదురా, ఒక జెమినీలోనే వచ్చావా? ఎన్డీటీవీలో రావచ్చుగా, బీబీసీలో రావచ్చుగా, సిఎన్ఎన్లో రావచ్చుగా. ఎలా ఉందిరా పెర్ఫార్మెన్స్? అద్దరింది అన్న, సైకిల్ గ్యాప్ లో బెల్ట్ తీసుకుమేస్తాం అనుకున్నాను. కుమ్మేసేవాడి రా, కానీ బెల్ట్ తీస్తే ప్యాంట్ ఊడిపోతుంది. ఐ లవ్ యు రా. ఎన్డీటీవీ అంటే బీబీసీ అంట, పరువు ప్రతిష్ట అంత గంగలో మిక్సింగ్. మిక్సింగ్. హే రాజేశ్వరి, వాడి కాలేజ్ ఆఖరి రోజు, బర్త్డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి, కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం. కమ్ ఆన్ టొమాటో. ఎవరు టొమాటో? ఇంకెవరు, నువ్వే. ఎస్ ఎస్ కమింగ్. హాయ్ హనుమంతు. వైజాగ్ని చెప్పొచ్చారా? ఈ రోజేరా, ప్రసన్న ఎంబీఏ ఇక్కడ పూర్తి చేసింది కదా, దాని సర్టిఫికేట్ కోసం కాలేజీకి వెళ్తే రేపు రమ్మన్నారు, ప్రభాని పంపిస్తానని చెప్పాను. మా కాలేజ్ లో అమ్మాయిలు అందంగా లేరంట, అందుకని నన్ను చూడడానికి కూడా రావడం మానేశాడు తెలుసా. హలో, ఏమిటి స్విట్జర్లాండ్ నుంచి విశ్వనాథ్ అనే ఫోన్? ఏమిట్రా, రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా? మిగతా విషయాలు భద్రంగా చెప్తాడా? ఏంట్రా ఇది? అవునరా, టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అవ్వబోతున్నాం. అది కాదురా, ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా అరేంజ్ చేసేది. ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అందరూ రాలేదు కదరా, ఈసారి చాలా స్పెషల్. 10 ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారా, మళ్ళీ మనమందరం ఆ కాలేజీ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా. నీకెందుకురా ఇంత ఎమోషన్? ఫీల్ ఫీల్. ఎవరి మీద? నీ ఫ్రెండ్స్ పిల్ల. నా ఫ్రెండ్స్ కదా. రాజేష్, గీత, సీత, పండు, నందిని, రఘు, సీను, బుజ్జి, 10 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం. ప్రోగ్రామ్ ఇరగ తీసేస్తానన్నా. కుదరదు. ఏ అక్కడ బోల్డన్ అరేంజ్మెంట్ చేసుకోవాలరా, ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, రేపు కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరరా. ప్లీజ్ బాబాయ్, బాబాయ్ చెప్పించే. అరే తప్పదన్న గారు, నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం. ఎప్పుడేదో ఫిట్టింగ్ పెడతాం. అది విందురా. ఏంటి నా మ్యూజిక్? నీ గంట 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే వినడానికి చాలా బాగుంది కదా. మేము కూడా వస్తారా? కళ్ళకి మంచి కలరింగ్ ఉంటది. మీరేందుగా నాకు టార్చర్? ఏంట్రా ఎప్పుడు చూసినా మమ్మల్ని రాజు అవుతాను అంటావు, నేను నీ కాంపిటీషన్? అయినా నీ ఐట్ ఏంటి, మా ఐట్ ఏంట్రా? ఒరే నీకు ఫ్రెండ్స్ అంటే వాల్యూ లేకుండా పోతుందా? అసలు ఫ్రెండ్షిప్ అంటే వాల్యూ ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తుంటే. ఓ అరగంటాడు బుర్రపని చేదు, అళ్ళకి వెళ్ళి వాడిని అంటే మేనేజ్ చేసావు, మేము వస్తాం, ఏం చేస్తాం? సరే సస్తానా, తీసుకెళ్తా. రే ప్రభా, మన జూనియర్ నిషా నేను నీకు ప్రపోజ్ చేసిందా? చేసింది. ఏ ఏం చెప్పావు? ఏం చెప్తాను రా, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలీదా? నందిని కోసం వెయిటింగ్ రా, నిషాకు ఒకేలా చెప్తాను. కొంప ముడిగిందిరా, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది. అంటే సూసైడా? అవునరా, తను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, కండిషన్ చాలా సీరియస్. గాడ్. రే ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? రే ఎందుకైనా మంచిది, నువ్వు ఎక్కడికైనా పారిపోరా. నేనెందుకు పారిపోలే? వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి. ఒరే వాడు నిన్నే కదరా, నీ ఫ్యామిలీని కూడా వదలడు. హలో ప్రభా, నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు, నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి. సరేనన్న. ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా, అదేది ఈరోజు వెళ్దాంరా. చెప్పరా. సరే
నిషా వాళ్ళ నాన్న కోసం రౌడీలు పంపించాడు. వాళ్ళు మనల్ందరినీ చెత్తకొడుతున్నారు. నేను మాత్రం ఎస్కేప్ అయ్యాను రా. వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను. వాళ్ళు నీ దగ్గర కూడా రావచ్చురా. అందుకే నీకు ఎంఎంఎస్ చేస్తున్నాను. జాగ్రత్త రా. చిచ్చు బుద్ధి లేకుంటే రోడ్డు మీద ఎలా కుట్టుకుంటున్నారు? తాను చూచారో ఏమిటో. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ రాదు. అయ్యో చూడకే. ఏట్రా లవ్ అమ్మా లవ్. ఏ ఆటో రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి. ఠీకే సార్. హలో, నేను నిషా ఫాదర్. 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి. రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు. నేను అలాంటి పొరపాటు చెయ్యను. నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు. నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా. నువ్వు తప్పకుండా వస్తావు, నాకు తెలుసు. పేరేంటన్నా? ప్రభాస్ కదా. చూడు ప్రభాస్, నా కూతురు పిచ్చిది. ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు. అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరు పెళ్లి ధూమ్ధామ్గా చేసుండేవాడిని. బట్ నువ్వు చాలా లక్కీ. దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు. ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి, రెడీగా ఉండు. సార్, మీ అమ్మా నాన్నలను వచ్చి కలవమని. సార్, నాకు పెళ్లి ఇస్తలేదు సార్. కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకు ఉండడం చాలా లక్కీ సార్. కానీ అంత ప్రేమ తన చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది. ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు ఇష్టపడితేనే కదా సార్. ఏంటి నువ్వు మాట్లాడేది? నీకెందుకు ఇష్టం లేదు చెప్పు. నీకెందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్. లాస్ట్ ఇయర్ మేలో
ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం. స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ కి మీరంతా ఏఆర్ రహమాన్కి లెఫ్ట్, మన జనంకి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను. 20 డేస్, 20 లాక్స్ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్. మీరంతా 2 డేస్ లో బయలుదేరాలా. ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఈమెయిల్ చేసేసాను. చూసారా, రెహమాను, మణి శర్మ, దేవిశ్రీ. బావా, వర్కౌట్ వద్దంటావా? షడో, నీకు వచ్చు కాబట్టి పాడతావు, మాకు ఆ పది చూలు ఇచ్చి రావు. యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోయింది. ఓకే. Are you Mr. Prabhas? Yeah, yeah. Welcome. I am Booch Thomas, Telugu Association organizer. Hello, sir. Saraswati putrulu flight dignettiga undi. Vaallu evarandi? Vaallu paatalku vachara enti? Idode half hour age gadu. Veediki bhasha meeda konchu comment takku sir. Bhasha? Athana evaru athuru paadtada? Ayya cheppaledu ani bhasha. Idi manager easy ma. Information full ga ivvali kada. By the way, he is our secretary, Mr. Ramana Reddy. Tinnara babu? Tintarle vayya. Ippude kada vachara flight digi. Konchu fresh up ayyi tintarle. మజక్కలి మజక్కలి ఒరు మసక్కలి మసక్కలి. మీలో ఏ రహమాన్ లెఫ్ట్ ఎవరయ్యా? నేను సార్. నేను. ఓ, రెహమాన్ నాకు బాగా క్లోజ్లే. సార్, ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్. ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు? ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు. ఓ, జయహోనా? గుండె ఆగింది. మాస్టారు తింటారా బాబు? తింటారు లేవయ్యా. స్వామి ఊరక చల్ చెయ్య 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 చల్ చల్. బాయ్స్, ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది. ఈలోగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బోలు డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ రన్ చేశాం, తేడా వచ్చిందనుకో. ఏమి టాలెంటో? మీ ఏజ్ గల్లా మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా? మీ ఏజ్ గల్లా హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు సార్. బాయ్స్ కదలగా. ప్రభా, ఏం ఊర్రా? అవును, చాలా బాగుంది. హలో హలో, కొంచెం స్పీడ్గా వెళ్ళు. అండర్వేర్ లేకుండా బయటికి వెళ్ళినా పర్వాలేదు, పాస్పోర్ట్ లేకుండా మాత్రం వెళ్ళద్దు. పోలీసుల చేతికి దొరికారు, వారం రోజుల పాటు కటకటాలు వెనకే. అమ్మడి, పాస్పోర్ట్ తెలుసు. మనం రైట్కి వెళ్ళాలి సార్. Hey, come on, move fast. Come on, hurry up. Sorry, boss, sorry, boss. Hey, man, what's your push, man? Hey, stop, hey. My dear friends, you have come together in this church so that the Lord may seal and strengthen your love in the presence of the churches. Minister and sister. Why are you so late, Nandini? Come on, let's move. Let's go. Has already concentrated you in baptism and now he enriches and strengthens you by a special
of the church, I ask you to state your intention. Sebastian and Mary, okay, fine. Have you come here freely and without reservation to give yourselves to each other in marriage? Will you love and honor each other? Please, Father, please, no. Please, Father, please. For the rest of your life. Oh, Lord. Will you accept the children of love from God and bring them up according to the law of Christ? No. ఎన్ని సార్లు ఆలస్యంగా వచ్చాడు? పొరపాటు కాదు, అలవాటు. జోసఫ్, ఈ బాలికకు డబ్బులు ఇవ్వకుడి, మరోమారు ఫారెస్ట్ కి పిలవకు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. నాకు ఎన్ని సార్లు క్షమించాలి నిన్ను? ఇది మాట్లాడితే కాళ్ళు పట్టుకుంటాం. మేడం, ఓన్ ఫాదర్ దగ్గర, చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకు అట్లు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది, అందుకే చర్చికి లేట్ అయింది. పాపాత్మురాల, నిన్ను చర్చి అనుమతించడంతో నీ తోటి బాలికలకు నువ్వు ఏ వ్యాసనం అంటించదు. నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. స్టాప్ ఇట్! బట్టల లోపల పెట్టి నువ్వు బయటకు పొమ్ము. ఎలా స్టార్ట్ చేయాలి? తెలుగమ్మా, సూపర్! వాట్ అ ఫేస్! బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్! మీ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్యూటిఫుల్. కెన్ ఐ సిట్? ఎక్స్క్యూజ్ మీ సార్. యెస్. ఇజంట్ షీ ప్రిటీ? యెస్, షీ సో ప్రిటీ, లుక్స్ లైక్ ఎన్ ఏంజెల్. నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. ఎవరినైనా ఒక్కసారి చూస్తే చాలు, వాళ్ళ జాతకం చెప్పేస్తాను. నీకు దేవత లాంటి అందాన్ని ఇచ్చిన దేవుడు దయ్యం లాంటి మనసు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు తింటున్న చాక్లెట్ నొక్కేసింది. నీకు ఏదైనా రెండు నొక్కేయడం అన్నవాడు. బ్యాగ్లో ఇంకోటి ఉంది, నీ ఏజ్ అడిగినా రెండు నొక్కేస్తావు. అగ ఇట్రా, అమృతం తాగాల్సింది నీ పెదలతో. అర్ధరాత్రి దాక మందు తాగావా? వెయిట్ వెయిట్ వెయిట్, ఒక పెగ్గు, రెండు, మూడు ఫుల్ బాటిల్. ఎక్స్క్యూజ్ మీ మేడం, షీస్ ఆల్కహాలిక్, షీ స్టోల్ చాక్లెట్, షీస్ థీఫ్. పోలీస్, పోలీస్! ఓయ్ బంగారు సోస్త్రు శిస్త్రు, ఓస్త్రు శిస్త్రు, హే సోస్త్రు, ఆ సోస్త్రు, హే సోస్త్రు.
ఏంట్రా పాట మిస్త్రీ చేస్తున్నావు ఇక్కడ ఎలా పాడితేనే అర్థం అవుద్ది. ఏ చూస్తురు ఏ మేస్త్రి ప్రభా ఎక్కడ్రా ప్రాక్టీస్ టైం అవుతుంటే. ఇంకెక్కడ ప్రభా పొద్దున్న తెలుగమ్మని చూశాడుగా అక్కడ పోయి ఉంటాడు. అమ్మాయి కోసం పోలీసుల చేతికి చిక్కినా పర్వాలేదు ఎలాగోలా తప్పించుకోవచ్చు కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిల మీద మీ కన్ను పడిందో డైరెక్ట్ గా యమపురికే. ఇక్కడ తెలుగు వాళ్ళు అంత పవర్ఫుల్ అండ్ డేంజరస్. మనం పైకి పోవడానికి ఫ్లైట్ కింద రావాలి. మనం బాగా మ్యూజిక్ తెలిసింది వాడికే వాడిని నమ్మి డబ్బు సంపాదిద్దామని వస్తే ఏం కర్వరావు బాబు. అరే వాడిని అలాగే వదిలేస్తే ప్రోగ్రామ్ సెట్ అవుద్ది. మీరు ఏదో చేయండి రా. ఏదో చెప్పాలి మమ్మల్ని తపాయిస్తే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా వాయిస్ మారింది. ఎస్ సార్ ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన మ్యూజిక్ ట్రూ. ఎస్ మీవే. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. మీ ట్రూప్ లో లేడీ సింగర్ లేదని తెలిసి పాడడానికి వచ్చాను సార్. నాకు ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. ఓకే ఓకే ఇవ్వొచ్చు గానీ యాక్చువల్లీ నీకు ఇంతకు ముందు పాడిన ఎక్స్పీరియన్స్. చర్చ్ లో కోరస్ పాడానండి. కోరసా? హే ఈడొకడు ఏంట్రా బాబా చూసింది అమ్మాయి ఎలా చెప్పాలి. అరే బాబ్జీ ఏంట్రా ఫోన్ ఎవరు? ఎస్పీబి. ఏబీబి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రా. ఎస్పీబి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం పని ఉండదురా. ఆ శ్రేయ ఘోషల్ చిత్రాలతో పాటించమని రికమెండ్ చేస్తుంటాడు. తర్వాత ఫోన్ చేస్తాను చెప్పు. ఇప్పుడు బాడక్కర్లేదమ్మా రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ఎక్కువైందమ్మా ఎక్సైట్మెంట్ లో. ఫస్ట్ లో మాకు అలానే ఉండేదమ్మా. బై సార్. వస్తా సార్. సీ యు సార్. అంకుల్ రేపు టైంకి వచ్చేస్తా సార్. థాంక్యూ సార్. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లా ఉంది కదరా. స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభా గారు చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తా ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ నుంచి డిస్టర్బ్ చేస్తుంది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కదా వాడేసుకున్నావు. కర్మరావు ఎక్కడో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి వాడి పక్కన పెట్టా. ఇప్పుడు అమ్మాయిని పడగొట్టడం వాడికి ఇంకా ఇది. నాకు డౌటే మన బాడీలు ఇండియాకి వెళ్ళావు స్ట్రైట్ గా. డోంట్ వరీ రా. లక్కీగా ఈ అమ్మాయి ఎవరో తెలిసింది కాబట్టి మనోడికి ఈవిడికి ఫిట్టింగ్ పెట్టడం ఈజీ. వెయిట్ అండ్ సీ. పూచితామస్ అంత పెద్ద హోటల్లో రూమ్ బుక్ చేస్తే కూర్చోండి. ఇక్కడ కూర్చొని ఏం చూస్తున్నావు రా. ప్రాక్టీస్ రాలే పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? ఎవర్రా అమ్మాయి ఎలాగని పెట్టావు? ఆ మనసులో పిచ్చోళ్ళు అలా చూస్తున్నా తెలియదా ఏంటి? అంతే ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ. అమ్మాయి కాదు పొరపాటును భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. నువ్వేం పంపించేద్దాంలే. చూడరా లవర్ విషయంలోనూ సెల్ విషయంలో తొందరపడకూడదురా. నచ్చింది కదా సొంతం చేసుకుంటే మార్కెట్ లో కొత్త మోడల్స్ వచ్చి కవిచ్చేస్తాయి. మీరు అమ్మాయిని చూస్తారు అనర్రా. అది చూడదు అమ్మాయి నన్ను ఇక్కడ టచ్ చేసిందిరా. స్విట్జర్లాండ్ లో అమ్మాయిలు అందరూ ఇక్కడే టచ్ చేస్తారు. పొద్దున మా ట్రూప్ లో పాడతాను ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయిని చూస్తే నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావురా. ఎలా కనిపిస్తున్నారా? నీకు కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తానా? ఆ అమ్మాయిని చూస్తే చెప్పేస్తావురా? ఛాన్సే లేదు. ఒకవేళ చెప్తే చెప్పడం. చూస్తే ప్రేమిస్తావురా? ప్రేమించను. ప్రేమిస్తావు? ప్రేమించనురా. అయితే మన ఇద్దరం పెట్టేసుకుందాం. ఏంట్రా బెటర్ తక్కువ పెట్టు నువ్వు. రేపు అమ్మాయిని నీకు చూపిస్తాం. చూడగానే ప్రేమించాలనిపించింది అనుకో. ఆ అమ్మాయికే కాదు స్విట్జర్లాండ్ ఏ అమ్మాయికి నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదు. ఓకే ఓకే అంటే కాదమ్మా మాకు కొంచెం కన్ఫర్మేషన్ కావాలి. ఏన మీద ఒట్టే మా డాడీ స్వీట్ డాడీ. మా డాడీ మీద ఒట్టా? బాబు తలుచుకున్నాడేమోనండి. మామా ఒకసారి మళ్ళీ ఆలోచించుకో. అమ్మాయిని చూసిన తర్వాత మనసు మార్చుకోవడం లేవు. అసలే మీ నాన్న మీద ఒట్టేసావు. ఆయనకి ఏదైనా తేడా జరిగింది అనుకోలేదు. ఏంట్రా భయపడుతున్నావు? అమ్మాయి ఎంత కొడతా? ఎక్కడ రా అమ్మాయి? అమ్మాయిని చూసిన తర్వాత టెంప్ట్ అవ్వకూడదు. ఎడగెళ్ళిపోయాడు ఏది రా అమ్మాయి? ఆ పనిలో బిజీగా ఉండి రానంది. ఆ బొకే షాప్ లో ఉందే ఆ అమ్మాయి. ఏదో షాప్ లో ఉన్నామ్మా. ఆ చేతిలో బొక్కే పెట్టుకున్నామ్మా. ఏజీలో ఉంది కదా. ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది కదా. అనిపించట్లేదు. రిచ్పేడ అసలుగా నాన్న మీద ఒట్టేశాను. కానీ ఈ ఫిగర్ కూడా చాలా బాగుందిరా. ఒట్టేశాం. అవును ఐ లవ్ యూ చెప్పకూడదు. చెప్పకూడదు ఫాదర్ సేడ్ బెట్.
నాకు ఫిట్టింగ్ పెడతారు. కానీ ఆ అమ్మాయి చెప్తే ఓహో అది మీకు ఓకే కదా, దానికి ఒట్టి లేదు కదా. ఆ అమ్మాయే నాకు ఐ లవ్ యూ చెప్పొద్దు, ఆ అమ్మాయే నాకు చెప్పొద్దా. ఆ అమ్మాయి నిన్ను అర్థ సగం ఒట్టేంచ నవ్వుతున్నా పెట్టే. ఒరే వాడి సంగతి తెలుసు కాబట్టి ఈ సీన్ ముందు ఏం చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మేడం. రాజరంత మీ వాయిస్ రివైండ్ చేసి గుర్తు తెచ్చుకొని మరీ విన్నాను. ఎస్ ఆ వాయిస్ ఫెంటాస్టిక్, ఎలాగైనా సరే మీతో పాడించాలని ఫిక్స్ అయిపోయా నేను. ప్లీజ్ మీరు మా ట్రూప్ లో పాడితే మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మీ లైఫ్ ఏ మారిపోద్ది. కానీ చిన్న ప్రాబ్లం వచ్చిందే. ఏంటి సార్ అది? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్వాలేదు సార్, చెప్పండి సార్. మా ట్రూప్ లో ప్రభాని 6 ఫీట్ 6 ప్యాక్ తో ఒకడు ఉన్నాడు. వాడికి మ్యూజిక్ అంత నాలెడ్జ్ లేకపోయినా వాడిని ఏ అమ్మాయి చూసినా ఇట్టే లవ్ లో పడిపోతుంది. మీరు అలా లవ్ లో పడితే ప్రోగ్రామ్ సెట్ మీ ఫ్యూచర్ దెబ్బతింటదండి. రీసెక్లు కూడా అడుగుండి. వాడే బ్లాక్ డ్రెస్, 6 ఫీట్, పిల్లి కట్టబడి పక్కన ఉన్నాడే వాడే. మోహన్ చూసి జాతకం చెప్పేవాడు. ఏంటి అలా ఉండిపోయారు? మా వాడిని చూడగానే మీరు లవ్ లో పడ్డారేంటి? నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, ఈ లవ్ గివ్ నాకు పడదు. నాకు అసలు సింగర్ ఛాన్స్ అవ్వదు. మీకు మీ ట్రూప్ కి వద్దండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి అది ఒకసారి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఎలా ఉందిరా? అందరింది మావా, ఇకే డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకుందాం. ఏంట్రా మర్చిపోయావా? గాడ్ బ్లెస్ యు. పో, త్వరగా రావే, టైం అవుతుంది. కమింగ్ కమింగ్, కమ్ ఆన్ ఫాస్ట్. పద పద పద. ఏయ్ ఏయ్, ఏంటి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకు? ఐటీ మార్కెట్ డౌన్ అయిపోయిందని స్పాన్సర్లు చేతులు ఎత్తేశారు. టికెట్లు కొనవాడు డబ్బులు ఇచ్చామంటున్నారు. ఇక్కడ టికెట్ కొనే డబ్బుతో ఫ్లాట్ కొనుక్కోవచ్చు అంట. మై గాడ్, ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళ హోటల్ ఖర్చులకి, ట్రాన్స్పోర్ట్ కి, నా పెళ్ళ నగలు తాకట్టు పెట్టి మరీ ఖర్చు పెట్టాను కదయ్యా, ఇప్పుడు ఎలా? ఈ రమణారెడ్డి నమ్మితే కొంప మునిగింది. హలో ఆ బూచి, అడగడం మర్చిపోయాను, తిన్నావా? ఏంటి సార్ మూడంతా సుస్త్రి మిస్త్రి, అమ్మాయి కాస్త పోస్త్రి. పోస్త్రి కదరా, కోస్త్రి. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిలా? అదేంటి సార్, రేయ్ బౌల్డ్ రెక్కలు ముక్కలు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు కేసు పెట్టారండి. మా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎంతో కొంత అమౌంట్ మాకు మొట్ట చెప్పి సెటిల్ చేయండి. నేను సెటిల్ చేయడం కాదురా, మీరే నాకు డబ్బు పే చేయాలి. ఎందుకు సార్? ఎందుక, ఇన్నాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి మేపాను కదరా గాడిదల్లాగా, అది అమౌంట్ ఇస్తాడు. అబ్బా సీ ఓల్డ్ మ్యాన్, ఒక్కోసారి మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతుంటాయి, పట్టించుకోకూడదు. ఓహో సీ యంగ్ మ్యాన్, ఒక్కొక్కసారి పాస్పోర్ట్లు చినిగిపోతూ ఉంటాయి, దాన్ని కూడా పట్టించుకోకూడదు. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చుకట్టాలి సార్? రెక్కలు ముక్కలు చేసుకుని ప్రాక్టీస్ చేశారు కదా, వీధుల్లో పాడి సంపాదించండిరా. యు మీన్ బేబీ? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నా డబ్బు నాకు తిరిగిచ్చేయండి, మీ పాస్పోర్ట్లు మీరు తీసుకెళ్ళండి. ఓకే ఓకే, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడంటే ఇక్కడ కాదురా, ఫాలో మీ. ఎక్కడికి మావా? ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ ద ప్లేస్ డాడ్? డాడ్ దే. ఓకే థ్యాంక్ యూ. రే ప్రభా. ఓకే కూల్ కూల్. స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందిరా. ఆ స్లమ్ డాక్ మిలియనర్ ఏదో ఇక్కడే తీసుకోవచ్చు కదరా. హైదరాబాద్ లో కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు బతకలేదురా. నరకం ఎచ్చి చూపించాడు, వాడికి నీ పవర్ ఏంటో చూపించాడు రా మావా.
ఎక్కడ్రా బూచ్ థామస్? బూచ్ థామస్! ఎస్. ఏంటి మా వాళ్ళు ఇండియాలో తను బెదిరించామట? ఎస్ బెదిరించాను. అయితే ఏంటట? వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, పాస్పోర్ట్లు కూడా ఇవ్వండి, బాకీ తీర్చకనే ఇవ్వండి. కానీ రూమ్ మాత్రం మార్చండి సార్, చాలా గలీజ్గా ఉంది. అదయ్యా మర్యాద అంటే నోచిపోయిందంటరా మమ్మల్ని అంతా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత బుచ్చిగారి దగ్గరికి వెళ్ళి వాడికి అలా వెళ్ళబడి పెద్ద మార్తా అంటారా? మా పరు తీసావు కదరా, ఆయన నీకు గుర్తుందా? ఇప్పుడు ఇద్దరు టెన్షన్ పడుతున్నారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అంతే కదా. నేను ఆల్రెడీ ఒక స్పాన్సర్ పెట్టాను, మనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. నిజంగానమ్మా? ఒట్టు వర్కౌట్ అవుద్దా? ఎందుకు వర్కౌట్ అవ్వదు? ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నా కదా. ఒప్పుకుంటుందా అంటే ఆడ స్పాన్సరా? ఆడ స్పాన్సర్లు ఉండరంటే నువ్వు చెప్పు డార్లింగ్. నేను ఎలాగైనా స్పాన్సర్ చుట్టూరు తిరిగి వర్కౌట్ చేస్తాను. అంతవరకు మీరు ఆ బూజ్ థామస్ అప్పు తీసి చెప్పాలని ఉండండి. అంటే మీరు వండుకోవాలా? దానికి నా పర్మిషన్ ఎందుకురా? ఈరోజు నువ్వు ఒక మంచి పని చేసావు. నా గురించి నీకు అన్ని ముందే తెలిసిపోతుంటే భయం వస్తుంది. ఇలా నా వెంట పడి టార్చర్ పెట్టద్దు, ఓకే? ఐ హేట్ యు. బర్త్డే గిఫ్ట్ ఏం కావాలరా? గర్ల్ ఫ్రెండ్. రితు ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకే, ఇది డెలివరీ చూస్తాను. సరే నాని రా. పీటర్, నైస్ బాయ్ అండ్ గర్ల్ అలోన్ హియర్, గుడ్ డీల్, కమ్ ఫాస్ట్. Thank you.
నవకరా, నువ్వు మాకు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? ఆఖరికి మీ నాన్న మీద ఒట్టేసి కూడా మమ్మల్ని మోసం చేస్తావా? నో, నేను ఇంకా అవుట్కే కట్టుబడి ఉన్నాను. ఆ అమ్మాయి కాదు, ఆ పొజిషన్లో ఏ అమ్మాయి ఉన్నా సరే అలాగే హెల్ప్ చేసి ఉండండి. కర్మరా బాబు, వీడితో పెట్టుకుంటే మనం ఇండియా తిరిగి వెళ్ళినట్టే. ఏంట్రా బాగుతున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపటి నుంచి నువ్వు మాతో రావాలి. ఓకే. ఏంటిది? మీ పాస్పోర్ట్లు, ఫ్లైట్ టికెట్స్, మీరు వెంటనే ఇండియా వెళ్ళిపోండి. ఏంటి సార్ సడన్గా ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ అమ్మాయిని జోలికి వెళ్ళకూడదని. నువ్వు నందిని ప్రేమించావు. అసలు నందిని ఎవరో తెలుసా? టెక్సాస్లో ఉన్న నా ఫ్రెండ్ కూతురు. నా మీద నమ్మకంతో వాడు ఆ అమ్మాయి బాధ్యతను నాకు అప్పగించాడు. నువ్వు నందిని ప్రేమించావు అనే విషయం వాడికి తెలిస్తే నిన్నే కాదు నన్ను కూడా షూట్ చేసి పారేస్తాడు. అందుకే మీరు ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సార్ మీరు మాడేది? నేను నందిని లవ్ చేయడం ఏంటి సార్? అది పెద్ద లూజ్ సార్, లూజ్. మ్యూజిక్ పిచ్చిది, అందుకే మా వెనకాల తిరిగింది. అయినా మేము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి సార్, లవ్ చేయడానికి కాదు. మీరే అనాల్సి ఏదో ఊహించుకుంటున్నారు సార్. స్టాప్ ఇట్! ఈ కహాని లవ్ చెప్పదు. నేను చెప్పి ఒకసారి వినండి సార్, మాకు టూ డేస్ అండి, జస్ట్ టూ డేస్. మేము అనుకున్న సంపాదించి చెప్పిపోతాం, కాస్త మీకు కొంత డబ్బు కూడా ఇస్తాం. ఇప్పుడు నాకు కావాల్సింది డబ్బు కాదమ్మా, నా ప్రాణాలు. మీరు వెంటనే బయలుదేరండి సార్. అలా సడన్గా అలా చెప్తే సార్. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. అదేంట్రా, నందిని ప్రేమించావు కదా, అంత ఘోరంగా మాట్లాడే? అంతకంటే ఘోరంగా మీరు నాతో ఒట్టించుకోలేదా? సారీరా, ఆ బూచిగాడికి భయపడి నాతో ఒట్టించుకున్నారు. అరే, అది కామెడీ పీస్ రా. నందినికి ఐ లవ్ యూ చెప్పకూడదు అన్నారని తనతో చెప్పించుకుందాం అనుకున్నాను. నందినికి మనసులో ఆల్రెడీ నా మీద లవ్ స్టార్ట్ అయింది రా, అది తనతోనే చెప్పించుకుందాం అనుకున్నాను. టూ డేస్ టైం తీసుకుంది, ఎనీ మూమెంట్ నందిని నాకు ఐ లవ్ యూ చెప్తుందని తన గురించి బూచిగాడితో అలా మాడాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం? ఇండియా పోదాం. ఇండియాగా? టూ డేస్ ఆగితే టూ లేట్. పదండి. నందిని, నీకోసం ప్రభా వచ్చాడు. నేను లేనని చెప్పు.
అతను ఇండియా వెళ్ళిపోతున్నాడట. అయితే ఏంటి, లేనని చెప్పందంగా? పాపం తను మనల్ని ఎంత కష్టపడి సేవ్ చేశాడు, లేనని చెప్పమంటావేంటి? ఏమైంది నీకు? ఓకే, తను లవ్ చేయనప్పుడు నేను లవ్ చేస్తున్నట్టు తనకు మాత్రం ఎందుకు తెలియాలి? ఏంటి ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. హే, ఎందుకు ఫేస్ కవర్ చేసుకున్నావు? ఏదో తప్పు చేసావు. అవును, తప్పు చేశాను, కానీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇండియా వెళ్తున్నావు అంతే కదా, గుడ్ బై. నందిని, నందిని, హే, నందిని, ఏంటి ఇది? ఏ, నువ్వు ప్రభల్ లవ్ చేస్తున్నావు కదా, మరి చెప్పచ్చు కదే. నన్ను నన్ను లూజ్ అన్నాడే. లూజ్, లూజ్. ప్రభా నిన్ను లవ్ చేయట్లేదని నీతో డైరెక్ట్గా అన్నాడా? ఒకసారి ఆలోచించవే, ప్రభా ఇండియా వెళ్లే ముందు నీ దగ్గరికి వచ్చాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయితే కానీ రాడు కదా. ఒకవేళ అది లవ్ మ్యాటరే కనుక అయ్యుంటే ఒకసారి వెళ్ళి మాట్లాడు. తన మనసులో నేను లేనని తెలిసాక మాట్లాడలేకపోతున్నానే. నువ్వు మాట్లాడద్దు, వెళ్ళి ప్రభా ముందు నుంచో, తనకి ఫేస్ రీడింగ్ తెలుసుగా. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం తెలిసి నేను లవ్ చేయొచ్చు. వెళ్ళు, ప్రభాని ఇప్పుడు మిస్ అయ్యావంటే లైఫ్లో నీకు మళ్ళీ దొరకపోవచ్చు. వెళ్ళు. ప్రభా, ఏదో చెప్పాలన్నా, ఏంటది? అది ఎలా చెప్పాలో? పర్వాలేదు, చెప్పు. నాకు చెప్పు ప్రభా. నాకు ఫేస్ రీడింగ్ తెలీదు. ఇది నేను ప్రేమించిన అమ్మాయి, నేను ఎవరో తెలియకుండా ఇచ్చిన గిఫ్ట్. తను నన్ను లవ్ చేస్తుందో లేదో నాకు తెలీదు, తెలియకుండా ఈ గిఫ్ట్ నా దగ్గర ఎందుకు వేస్ట్? నువ్వు చాలా మంచి అమ్మాయి, ఈ గిఫ్ట్ నీ దగ్గర ఉంచుకో, ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరినన్నా లవ్ చేస్తే వాళ్ళకి ఇచ్చుకో. తీసుకోనండి, ఇది నీ దగ్గర ఉంటే తనని లవ్ చేస్తున్నట్టే. బాయ్. నువ్వెవరు నువ్వు లవ్ చేస్తే ఈ గిఫ్ట్ నాకెందుకు రావు?
ఎందుకు ఏడుస్తున్నావు? తర్వాత ఏమైంది? వస్తుంది సార్, నా నందిని నా కోసం వస్తుంది. వస్తుంది నీ నందిని నీ కోసం తప్పకుండా వస్తుంది. నేను నా కూతురికి ఏదో నా సర్ది చెప్పుకుంటాను. యు గో మై బాయ్, యు గో. వెళ్ళు. నందిని నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేయటం నిజం, నందిని స్విట్జర్లాండ్ లో ఉంటావు నిజం, నందిని ఇప్పుడు ఎట్టుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసి జేబులో పెట్టుకొని తిరగటం నిజం. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ వెళ్ళాం? ఏంట్రా ఈ కథంతా? మరి ఏం చేయమంటారా? వాడు మీకు పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి నా కూతురు పెళ్లి చేసుకో, నా కూతురు పెళ్లి చేసుకో అంటున్నాడు. మీకు విషయం తెలుసా? 15 సంవత్సరాల తర్వాత రేపే నేను నందిని చూడబోతున్నాను. తను 10 రోజులు మాత్రం ఇండియాలో ఉంటుందంట. ఈ టైంలో వైలెన్స్ అవసరమా? అందుకే వాడికి కథ చెప్పాను. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా? అల్లడం కదరా, చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను. డార్లింగ్, రేపటి నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. తిందురు గారే నువ్వు బాగా తినాలి. అందరూ వచ్చారా? అందరు వచ్చేసారా? ఇల్లంతా గొడవ గొడవ హడావుడి సందడే సందడే. అందరు వచ్చారా? కానీ స్విట్జర్లాండ్ నుంచి విశ్వం కూతురు నందిని మాత్రం రాలేదు. నానా చేసిన పూజలు చాలు రా, చాలా పని ఉంది. ఉండవే, వంశపారం పరంగా వచ్చిన ఇల్లు తృప్తిగా పూజ చేసుకొని. రే పిల్లలు తిన్నారా? సంతస్త పిల్ల తింటారా? ఆటలు పడి తిండి మానేస్తారా? రెడీ, శాంసన్ హౌస్ స్టాక్ అయిపోయిందా? శాంసన్ హౌస్ లేబుల్స్ అంటే కాలిబాట్లు వచ్చి పిల్లకి సమ్మేయండిరా. వాళ్ళు లేబుల్ చూస్తారు కానీ లెక్క రావడం చూస్తాడు. నీ కథలో చర్చి ఫాదర్, ఇక్కడ లైవ్ లో వైన్ షాప్ ఓనర్. ఈయన క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది కదా. మామా పిల్లంతా సందడి సందడిగా పండుగలా ఉందిరా. నాకు మాత్రం శ్మశానంలో ఉన్నట్టుంది. నందిని ఇక్కడ మనం పని లేదు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. అది కదరా, ఇప్పటికిప్పుడు హైదరాబాద్ అంటే. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, మై నేమ్ ఇస్ బాండ్, ఐఎమ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. మా అక్క నన్ను జేమ్స్ బాండ్ అంటుంది, అందరు నన్ను పర్ బ్రాన్ అంటారు. నైస్ టు మీట్ యూ. మన శిష్బా మత్తే ఈడు కూడా వచ్చాడు. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా, హాఫ్ టికెట్.
ఓకే. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం? మేము అందరం చదువుకొచ్చాం. అడు మోహన్ చూడు, ఎలా ఉన్నాడు? నువ్వే మొక్కలు వేసొచ్చావు. వెళ్ళి మీ అక్క. అక్క కాదమ్మా, తొక్క. అరటి తొక్క అంటున్నాడు. అయితే నేను చెప్తా, నాకు అంటున్నారు లైన్ వేస్తున్నారా? నేను హాఫ్ టికెట్. హే ప్రభా, ఎరా మీ అబ్బాయా? ఆ మై వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరు గుర్తుపెట్టావా? చిన్నప్పుడు నీతో డాన్స్ చేసింది నందిని, వాళ్ళ నాన్నరా. హలో సార్. నీ కథలో క్యారెక్టర్ గురించి చెప్పలేదారా? చిన్నప్పుడు నుంచి ఇక్కడ నేనే పడదు, అందుకే క్యారెక్టర్ తీసా. ఓ, కథలో విలన్ లీడ్ అనుకున్నాం, ఇక్కడ ఉన్నాడన్నమాట. అవునరా, చదువులో పూర్ అనుకుంటా సెవెంత్ క్లాస్ రెండో సారు మూడో సారు. అది అప్పుడు రా, ఇప్పుడు సూపర్ స్టూడెంట్. నేను సూపర్ స్టూడెంట్? అదేదో చెప్పాను లేరా. ప్రభా, పిల్లలు ఉయ్యాలుగాలంటున్నారు, పక్కలో దొరుకుతుందంట, నువ్వు వెళ్ళి తీసుకురారా. నేనేమన్నా కూలోళ్ళు కనిపిస్తున్నానా? అంతా వింటారు. ఇదంతా మన ఫ్యామిలీరా, మన గురించి మనం చేసుకోవడం తప్పు కాదురా. నా వల్ల కాదన్నా, నేను హైదరాబాద్. మీరు ఎంజాయ్ చేయండి, నిన్నే కాలేజ్ అయిపోయి హాలిడేస్ వచ్చిన కుర్రలు కదా, మంచి ఊపి మీద ఉన్నారు. అవునరా, మేము వచ్చిందే రిఫ్రెష్ అవడం కోసం. ఆ ఉత్తాయం కూడా. మీరు రిఫ్రెష్ అవ్వండి, మేము పోతాం. అంకుల్ అంతలా చెప్తుంటే వెళ్తానంట వింటరా? ఫ్రెండ్ పెళ్ళనా? వెళ్ళాలి. రే, మీ ఫ్రెండ్స్ అంతా ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్ళిలో కలుసుకోవచ్చు. మనం కలుసుకునేదే ఐదేళ్ళకో పదేళ్ళకో ఒకసారి. ఇప్పుడు వెళ్ళిపోతానంటావేమిటి బాబు? అయ్యో బాబు, ఆదిగుడేది. ఓకేరా, వెళ్ళు. బ్యాటరా కర్రోడా, నీకు పిల్ల దొరికే ఛాన్స్. ఏంట్రా ఆ కోడ్ లాంగ్వేజ్ ఏంటి? అలా చేస్తే వాడు ఫిక్స్ అయ్యాడని అర్థం. ఇక్కడ గేడు పడిందే. కథ మాత్రం బాగా చెప్పావురా, కానీ నందిని చేయించింది. ఒరేయ్, నువ్వు చెప్పింది కదని తెలిస్తే ఆ నిషా ఫాదర్ మన అందరినీ కైమా చేసేస్తాడరా. వీడు అసలే బాధలో ఉంటే వాడిని గుర్తు చేసి మరీ టెన్షన్లో పెట్టాలంటరా నువ్వు? రే, నందిని కోసం మనమే స్పెషల్ అండి. వెళ్తే అరే అడు చూడరా, అందరు రైల్లో వస్తుంటే అడు చూడు, పుడింగిలేలో వస్తున్నాడు. నేనే అతన్ని ఫాస్ట్ గా పోనేమన్నాను. ఏమిటమ్మా సారీ, చూస్తే చదువుకుందాంలే ఉన్నావు. మాట్లాడతాను. నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసారా? అమ్మడి దొరికిపోయావు. కార్ ముందుస్తే ఏంటి, వెనకొస్తే ఏంటి? అనవసరంగా నా డార్లింగ్ని తిట్టించావు. ఏ, ఈ గొడవ జరగబట్టేగా నీ డార్లింగ్ వచ్చిన విషయం తెలిసింది. సైలెంట్గా హైదరాబాద్ వెళ్తే ఏం తెలిసేది కాదు కదా. కరెక్ట్. అమ్మా, ఏదో చేయరా. హలో ప్రభా, హౌ ఆర్ యు మై సన్? నాన్న. ఏంట్రా, ఏమైంది? పెళ్ళి ఆగిపోయింది అన్న. ఎందుకురా? ఎందుకురా? పెళ్లి కూతురు చచ్చిపోయింది అన్న. పెళ్లి కూతురు చచ్చిందంటే ఇంకో కథ చెప్పాలి, వాళ్ళ అమ్మని చెప్పు. పెళ్లి కూతురు అమ్మ నాన్న. ఎలారా? హార్ట్ స్ట్రోక్. ఆవిడ చచ్చిపోతే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? ఫీల్ నాన్న, ఫీల్. నువ్వు గడ్డి చూసి కృషి నడుకు. సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే నాన్న, నువ్వు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయి, నేను ఇంటికి వెళ్తాను. ఐ మిస్ యు డాడీ. ఏమిట్రా కన్ఫ్యూజన్? పోనీ, ఇక్కడికి వచ్చేస్తావా? నేను వెళ్ళిపోయాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడు వస్తే బాగోదులే. నేను చెప్తున్నానుగా, వచ్చేయి. సరేనన్నా. ఎక్కడికా?
లెక్క ప్రకారం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, రేపు పొద్దున్నే వెళ్ళాలి. అంత బిల్డప్ చెడిపోయారే, మళ్ళీ సిక్కు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చారా? అది చాలా పెద్ద కదా చెప్పు. మళ్ళీ చెప్తే బోర్ కొడతా. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. శ్రీ బాపీ గణపతి ఫిల్మ్స్. పెళ్లి కూతురు తల్లి చచ్చిపోయింది, భయంకరమైన ఏడుపు పిడపప్పులతో రణరంగంగా మారిన కళ్యాణ మండపం, తప్పక చూడండి. మీరే కదా సార్ ఇంట్రెస్టింగ్ గా చెప్పమన్నారు. అది కదరా, ఆమె చనిపోతే అక్కడనే 4 రోజులు ఉండి ఓదార్చాలి, కానీ వెంటనే వచ్చేస్తారా? అసలే వాళ్ళు దక్కులు ఉంటే మళ్ళీ అక్కడ స్టే చేసి ఖర్చు పెంచడం వచ్చామా? ఏం ఫ్రెండ్స్ రా మీరు, అసలు ఫ్రెండ్షిప్ అంటే మీకు తెలుసా? బాబు తిన్నారా? అబ్బబ్బా, ఫస్ట్ టైం కరెక్ట్ టైం గడిగారా, బాగా ఆగలేస్తుంది. పదండి పదండి పదండి. ఎక్కడరా, ఎవరు కనపట్లేదు? ఈ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మా. పెద్దనాన్న, ఎవరైనా మీరు నమస్కారం పెడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆయన వీడి నాన్నగారమ్మా. ఏంటి మీరనేది? అవునమ్మా, నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. విశ్వనాథ్ నేను అప్పటికే స్నేహితులు. అది తెలిసి పెద్ద ఆయన నన్ను సొంత కొడుకులా పెంచారు. చదువయ్యాక పెద్ద ఆయన విశ్వనాథ్కో సంబంధం చూసి పెళ్లి ముహూర్తం పెట్టించారు. రేపు పెళ్ళనగా విశ్వనాథ్ తన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు నాతో చెప్పాడు. అందుకు ఇంట్లో ఒప్పుకోరని వాళ్ళకు తెలియకుండా నేనే రాత్రికి రాత్రి ప్రేమించిన అమ్మాయితో వీడి పెళ్లి జరిపించాను. దానికి తట్టుకోలేక విశ్వనాథ్ అమ్మగారు గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి నేనంటే ద్వేషం, కొడుకంటే కోపం. ఏంటి వెతుకుతున్నావు? నీకోసమే నీకోసమే. హాయ్, ఈ షర్ట్ సూపర్. నాకున్న షర్ట్ లో ఇదే చండాలమైన షర్ట్. సరే గానీ మనం క్రికెట్ ఆడదామా? నేను హాఫ్ టికెట్ బ్లాక్ టికెట్స్ ఆడను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద చిన్న లేకుండా నిన్ను కిడ్నాప్ చేస్తే నిన్ను కాపాడడానికి ఎంత రిస్క్ చేశాడు బావుడు? ఎప్పుడు ఫస్ట్ హాఫ్ లో బాండు బాబు మీరు వెళ్ళండి. ఓకే ఇట్స్ ఆల్ రైట్. ప్రభా, నందిని పెంట్ హౌస్ లో కూర్చొని 20-20 మ్యాచ్ వస్తుంది, 4 రోజుల్లో బయటకు వచ్చేటట్లేదు. క్రికెట్ అంటే తనకంత పిచ్చి. అంటే క్రికెట్ చూడడానికి ఎంత దూరం వచ్చింది? తనలో పైన ఉంటే పసి ఏదో అలాగమాక. ఇప్పుడు అమ్మాయి బయటకు రావాలి అంతే కదా, కేబుల్ వేరు అలా కట్ చేసాం అనుకో, ఇలా బయటకు వస్తుంది. సూపర్ సూపర్ ఐడియా. మెట్ల మీద చేస్తే ఎవరో చూసే అవకాశం ఉంది డాలింగ్. కరెక్టే, గోర్లు ఊరుకున్నా కుదరదు, పైప్ పట్టుకుని పైకి ఎక్కితే బాగుంటుంది. సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. దా ఎక్కే. ఏంది ఎక్కేది? కథలో యాక్షన్ నువ్వు, లైవ్ లో మాత్రం మేమా? అదేం కుదరదు, నువ్వే ఎక్కువ. రాగానే స్టోర్ రూమ్ ఎక్కడరా అని అడిగావు. ఎందుక కాదురా, 20 కేసులు ముందు తెచ్చా, ఎక్కడ రాస్తావు? ఎవరి కాలు ఎంజాయ్ చేస్తున్నారు మన సంగతి ఏంటి? సరే కానీ అరే ఇప్పుడు చూడరా, ఏ ప్రభా తిన్నావా? తిన్నాను బాబాయ్, తిన్నాను తిన్నాను బాబాయ్, తిన్నాను తిన్నాను బాబాయ్. తిన్నావా? అయితే ఓకేలే. Wow, Arco is one of the most beautiful places in India. Really amazing. Mountains, lakes, valleys, greens everywhere. You see, it's beautiful. Ah!
మీరు తాగుతున్నారా? ఏంటంకుల్ ఇది? విదమ్మా విధి. అర్థమైందిలే, అందరూ గుర్రమెక్కారు. అదేంటి ఇక్కడ టీవీ వస్తుంది, నా రూమ్ లో రావట్లేదు? అది కూడా విధమ్మా విధి. ఇది కాదురా ప్రభా. ప్రభా, నందిని రూమ్ లో కేబుల్ కట్ అయిందంట, నువ్వే గుర్తొచ్చావరా? సైకిల్ కేపుడు నా జీవితం నాశనం చేయకుండా. మీ అమ్మ చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తారా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను, ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా, అక్కడ కాక్కడ ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేను ఎంత చీప్ గా బిహేవ్ చేయను మేడం. చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం బెస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటుంది. నన్నో ఏ చూడరావాణి, ఎంత పొగరో, ఒళ్ళంత ఎటకారమే. అందమైన అక్కుంటే అంతే మరి. బాబాయ్. ఏం ప్రభా తిన్నావా? ఆ నేను తిన్నాను. బాగుండు బాబు తినలేదు. తినలేదా? తిండి తినకుండా తినండి. ఈ రివెంజ్లో ఓకే, లవ్ మ్యాటర్ ఏం చేసావు? రోజులు కరిగిపోతున్నాయి అక్కడ. ఇంకా 8 డేస్ ఉంది చూడు, 5 డేస్ లో పడేస్తా. కుదరదురా, నువ్వు రావాల్సిందే, వస్తున్నావు అంతే. ఎవర్రా? నా కొడుకురా, ఆస్ట్రేలియాలో చదువుకుని వైజాగ్ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఇక్కడికి రానా అంటే టైం లేదు రాను అంటున్నాడు. ఏది? హాయ్ రిషి, ఏం రానంటున్నావు? రమ్మను రా. నేను విశ్వనాథ్ అంకుల్ని. అంకుల్ని చూడు రిషి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా ఫ్రెండ్స్ పిల్లలు నీ అంత బాగా చదువుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. నందిని తెలుసుకో నీకు? తను లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ని నీ కథలో చాక్లెట్ దొంగ చేసావంటరా? అంటే నా క్యారెక్టర్ పెంచడం కోసం ఆ క్యారెక్టర్ అలా అలా తగ్గించాను. మరీ అంత తగ్గించాలా? ఏంటి, రావచ్చు కదా. నందిని, మన అప్పలనాయుడు కొడుకు రిషి హాస్టల్లో చదువుకున్నాడు, వైజాగ్ ట్రైనింగ్ వచ్చాడు, ఇక్కడికి రమ్మంటే రానంటున్నాడు. నువ్వు చెప్పమ్మా ఒకసారి. హాయ్ రిషి, హౌ ఆర్ యూ? డు యు రిమెంబర్ మీ? దిస్ ఇస్ నందిని. యా. నో రిషి, అలాంటి కుదరదు, ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, నువ్వు తప్పకుండా రావాలి. ఓకే ఓకే, సీ యు, బాయ్. డాడ్ ఇస్ కమింగ్. థాంక్యూ. ఎనీ టైం. నందిని, నేను కావాలని ఏడిపిస్తున్నట్టుందిరా. అసలు నందికి నేను కోపం, మళ్ళీ రిషి గారు ఎవడం చెప్తా. సిగరెట్ ఇరా. ఒరే, నీ కడుపు మన నాకు అర్థమైంది, ఎందుకు నా టెన్షన్ పడతావు? ఆ వచ్చేవాడి పేరు రిషి, చాలా స్టైల్గా ఉంది, కానీ వాడు ఎవరు కొడుకు? అలాంటి అప్పిగాడికి రుచి క్రోషన్ పుడతాడా? అప్పిగాడే పుడతాడు. తెలుసో తెలియకో యాఫ్ టికెట్ గాడు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నందినికి వినపడేటట్టు స్విట్జర్లాండ్ పొగడాలి. నేను తప్పదురా, మనకు అసలే టైం తక్కువ ఉంది, నందిని ఇంప్రెస్ చేయటం ముఖ్యం. నువ్వు స్పీచ్ రెడీ చేసుకో, గ్యాంగ్ మేము రెడీ చేస్తాం, పదండ్రా. ఆ బ్లాక్ టికెట్ కావాలి, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి అసలు స్విట్జర్లాండ్ అంటేనే చిరాకురా. స్విట్జర్లాండ్ ఎంత బ్యూటిఫుల్ కంట్రీ తెలుసా? అక్కడ రోడ్లు ఉన్నంత నీట్గా, ఇక్కడ ఆఫీసులు కూడా ఉండవు. మనం ఇక్కడ ఏసీ వేస్తేనే కూల్, అదే స్విస్లో
కంట్రీ 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 అంతా కూల్. ఇక్కడ మన రోడ్లన్నీ ఇరుకిరుగ్గా, ఇళ్ళన్నీ ఇరుకిరుగ్గా, గదులన్నీ ఇరుకిరుగ్గా ఉంటాయి. అదే స్విస్ లో బ్రాడ్ రోడ్స్, బిగ్ హౌసెస్. అసలు మనం సుఖంగా ఉండడానికి ఇక్కడే ఉంది చెప్పు. మళ్ళీ జన్మ ఉంటే స్విస్ లో పడతా. స్టాప్ ఇట్. ప్రూఫ్ కరెక్ట్ గానే ఉంది కదా. ఇండియా గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? సుఖంగా బతకడానికి ఇక్కడే ఉందా? ఇక్కడ మనుషుల మధ్య ప్రేమ ఉంటుంది, అదుంటే చాలు. ఆస్తులు ఐశ్వర్యాలు లేకపోయినా చచ్చే వరకు హ్యాపీగా బతికేయచ్చు. ఇక్కడ ఇళ్ళన్నీ ఇరుగ్గా ఉన్నా అలా ఎవరు ఫీల్ అవ్వరు. అందరూ దగ్గరగా ఉన్నామని ఫీల్ అవుతారు. ఇక్కడ ఏ రక్త సంబంధం లేకపోయినా కూడా మనిషి అంటే మనిషి ప్రాణం ఇస్తారు. కానీ అక్కడ రక్త సంబంధం ఉన్నా ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు. ఇన్నాళ్ళు నేనేం మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ 4 రోజులు వీళ్ళంతా చూపించిన ప్రేమ, మేము అనుభవించిన సంతోషం తలుచుకుంటుంటే జన్మ జన్మలకి నాకు ఇక్కడే పుట్టాలనిపిస్తుంది. ఐ లవ్ ఇండియా అండ్ ఐ హేట్ యూ. రే ప్రభా, ఇంక నీ వల్ల కాదు కానీ నీ మనసు నేనే బయటకు వచ్చేస్తా. ప్రభా, నందినే హేట్ యూ అని చెప్పేసింది కదా, ఇంకా ఇక్కడ ఎందుకు? మన హైదరాబాద్ పోదాం పోదా. ఒరే యూజ్లెస్ ఫిలో, ఇప్పుడే నాకు నమ్మకం వచ్చింది. నా నందిని నేను ఎలా ఉండాలని ఊహించుకున్నాను అలాగే ఉంది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా బీజీగా అవలీలుగా పడేస్తుంది. కుదరదు. ఎవడు మా అక్క షటిల్ అస్సలు ఆడదు. బాస్కెట్ బాల్ అంటే ప్రాణం తెలుసా? ఐడియా వద్దు. ఒరే ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం వంకాయ, మీ అక్కకి బాస్కెట్ బాల్ ఇష్టం అయితే లేకపోతే ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? పిచ్చిన కొడుకులాగా మేము బాస్కెట్ బాల్ కొట్టు రెడీ చేస్తే నువ్వు వచ్చి ఆడేసుకుందావా? నక్కు పరపా ఆ లుక్ ఏంట్రా, ప్రతి ఒక్కటి లోకు అయిపోయింది. ఎందుకురా నవ్వుతున్నావు? ఆ నేనే టికెట్ కావాలి, ఇంకా నన్ను హాఫ్ టికెట్ అనుకుంటున్నారా? మా అక్కకి బాస్కెట్ బాల్ అంటే ప్రాణం రా. రే బాస్కెట్ బాల్ గ్రౌండ్ రెడీ చేయండి రా. నీ తెలివి దొంగల దొంగలు ఆ బొట్టడని రివర్స్ చెప్తాడ్రా. రే అది మామూలు ముదురు కాదురా, బాస్కెట్ బాలే కరెక్ట్. ఏ నందిని, ఎక్కడికి? అక్కడ బాస్కెట్ బాల్ ఆడుతున్నారంట. ఐ లైక్ దట్ గేమ్, చూడ్డానికి వెళ్తున్నాను. ప్రభా, కెన్ ఐ జాయిన్ యు? ప్రభా, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. My son is coming. I figured out. Want some chopper up to make you feel some room. Stress. Feel the rhythm on the bass. Now pump it up. Drop this back. It's not a toy. Nandini? Yeah? Hi, I'm Rishi. Oh, hi. Hi, I'm Rishi. Prabhas. So, shall we start the game? ఏం బాబులు అందరూ తిన్నారా? అంకల్
నన్ను హంతకుడు చేయొద్దు. ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు, తింటే ఎవరైనా హంతకులు అవుతారా? అంకిల్ ఎందుకు అంకిల్ మమ్మల్ని టార్చర్ పెడతారు? ఒక పూట తిరగబోయి చచ్చిపోతామా? మా మూడు గురించి పట్టించుకోరా. ఆయన రుచిగా వస్తే వచ్చాడు, అటు సిక్స్ ఫీట్ ఉండడం అవసరమా? ఆయన దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గెట్ అయిపోయాడు, తింటే సెట్ అవుతాడు అంకుల్. అలాగా చూసారా, తిరగకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా, అందుకే నేను తిన్నారని కాల్ చేశారు. ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి. రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ ఏ. తనిప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు. లేడీస్ జెంటిల్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు, నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాల కొట్టెళ్ళు. అది మాట్లాడుతామా, టెక్నిక్తో కొట్టాలి. ఆ వయసు కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారా నువ్వు? హీరోకి బాడీ కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామా కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. Stop it. Rishi, malli malli adhe ice break cheyadam, it's boring. Adhe enduku pagal kodtadu uncle, nenu inkodi teppichanu. Hey, tisurandra. No, come on man, Prabha, show us what you got. No Rishi, hey rara. Nana nu vaagu. Ent uncle meeru, he has a strong body. Tanu kuda try chesadu anko, evardam ento telisipothundi kada. Dammannadi pradarshinchedi kaadu Rishi, avasaranu batti adhe bayitku vastundi. Hey, nu rara. Uncle, nana nodale. No, let no, him no. try uncle. Hey. మ్యూజిక్ స్టార్ట్ చేయి, రే బండి డాన్స్ చేయి. నానా ఈ రోజు నేను పగల కొట్టాలి. అరే పద పద పదరా, నువ్వు పద, నేను చెప్తున్నాను కదా పద. ఎలా నానా? ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్స్ నానా. యా తందర రావడి దా. ఏమండి మాస్టర్? హా గైస్. ఏం బీకే ఉంటారా, పాట పాడుకుంటూ వెళ్తున్నావు? అరే నందిని రేపు మాపై వెళ్ళిపోతుంది, మాకున్న టెన్షన్ కూడా నీకు లేదంటరా? టెన్షన్ ఎందురమ్మా, నందినితో అరగడం మాడే అనుకో, ఎలా ఒకలా పడేస్తా? పడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే సింగిల్ గా దొరకదు కదా. దొరికిన అంటే ఇంప్రెషన్ లేదు కదా. ఇంప్రెషన్ కల్పిస్తాను కదా. ఎలాగా లోపల చూడరు? ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ 60 కిలోమీటర్లు రా, తొందరగా బయలుదేరండి. అక్కడ బాండ్ గడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు 4 ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు. ఎవరు లేని చోట చూసి వచ్చి టికెట్ వేస్తారు, మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు. భానుబాబు కనపడిపోయేసరికి భానుబాబు ఇక్కడ, భానుబాబు ఇక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు. కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్న నందిని తీసుకెళ్ళి ఇదిగో బాండు బాబు అని చూపిస్తాను. నందిని భానుబాబు చూసి హగ్ చేసుకుని ఏడుస్తూ ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటుంది. మళ్ళీ భానుబాబు నాడు ఫ్యామిలీ కప్ చెప్పేస్తాను. నందిని ఏకాంతంగా తీసుకెళ్ళి 1 గంట మాట్లాడి పడేస్తాను. ఎలా ఉంది? సూపర్. డైరెక్టర్ అయిపోతానేమో. అవుతావులే కానీ నీ బామ్మతి గారి జాతకం ఏంటో రా. నీ కథలో కిడ్నాప్ తప్పలేదు, ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు. వాడి జాతకం ఇదేంట్రా ప్లాన్? ఇలా దెబ్బ కొట్టేసింది. ఇది కూడా మన మనిషికేరా, నేను ఇక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను, మీరు వెళ్ళండి. ఈ రోజు కూడా ఈ బఫూన్ పట్టలేనా? అయ్యో కర్మ. ఏ ఓల్డ్ ఉమెన్, నీకేం తెలుసు కుర్రవాడి సంగతి? యూత్ ఏంట్రా, ఇంకా బయలుదేరలేదేంటి, లేట్ అయిపోతుంది, రండి. నేను రావట్లేదు నాన్న. ప్లాన్ చేసిందే నువ్వు కదరా, రానంటావేంటి? కూర్చుని లేదు, నువ్వు నువ్వు నువ్వు. ఓకే నువ్వు రావట్లేదా? చా నందిని, టైం అయిందమ్మా, తొందరగా రా. రా, ఇదిగో వచ్చేస్తున్నా. వాటర్ ఫాల్స్ బాగుంది అంటే రాక, దీందే ఉంది నాగర్.
నయాగరా ఫాల్స్ 4 సార్లు చూసాను. నేను రాను. ప్లీజ్ పర్లేదక్కా రా. అరే రాను చెప్తున్నాందా. ఏం బ్రదర్ మీరు రావట్లేదా? జలపాతం సూపర్ గా ఉంటుంది. మీరు వెళ్ళద్దు, మాకు డీలంటే చాలా భయం. అమ్మ నందిని, నువ్వు రిషి కార్లో వచ్చే బస్సు ఫుల్ అయిపోయింది. నీకు మీ అయితే రా. ఎరా మీరు వెళ్ళట్లేదా? నిన్ను వదిలి బతికి పేరు. అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి. చాక్లెట్ ని తెలుగులో ఏమంటారు? చక్కెర గుళి. నీ మొహం చాక్లెట్ అంటారు. ఇదేంట్రా బాటిల్స్? రైట్ వెళ్ళండి రా. నందిని కమ్ హియర్ యార్, కమ్ ఆన్ కమ్ కమ్. ఏట్రా నాకు శాతానని చెప్పు, ఎక్కడ శాతనావు? నీకు చేస్తా 5 రూపాయలు ఇస్తావు, కానీ సార్ 100 రూపాయలు ఇస్తా అన్నారు. ఏంటి చిన్నపిల్లాడి మీద నీ ప్రతాపం? తీసుకోవచ్చు. అమ్మాయి పక్కన ఉందా? పెద్ద అనవసరంగా గొడవ చేయతే ఏంట్రా చూస్తున్నారు? సింహం అక్కడుందిరా. నీకేం కాదు, అంకుల్ మీరు చెప్పింది రైట్. గమ్మన్నది ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. అంతకన్నా సూపర్ ట్విస్ట్ అటు చూడండి రా. హాయ్ ప్రభా, హౌ ఆర్ యు? ప్రభా ఎలా ఉన్నావు? హాయ్ నిషా, ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సడన్ గా వచ్చావు? నేనే తీసుకొచ్చాను రా. గుడ్లో కలిసింది, ఎక్స్కర్షన్ వచ్చిందంట. ఇంగ్లీష్ లో టకటకాలు మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. నీ జూనియర్ అంటగా దారుణం చెప్పింది. యూ టాకింగ్, ఐ కమింగ్. థ్యాంక్ యూ ఆంటీ. ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ. సారీ ప్రభా, డాడీ అంతా చెప్పారు. వాట్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ. నందిని, నందిని ఆనందిని వేరు, ఈ నందిని వేరు. నిషా రా, మా ఇంట్లో అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఏంట్రా? వెళ్ళు లోపలికి, నువ్వు వెళ్ళు.
ఊరే స్వాతి ముచ్చాం, కోపం మునిగిందిరా. ఏమైంది? నిషా వెళ్ళి నందిని కలిస్తే ఆనందిని వేరు, ఈ నందిని వేరని చెప్పారు. ఊరిని ట్యూబ్ లైట్ తది స్విచ్చర్లాండ్ అని చెప్తే అమ్మా నిషా ఇక్కడ నందినికి పరిచయం చేసి వచ్చారా, మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అలా అబద్ధం చెప్పావు? ఇదిగోమా కాఫీ తాగు. నేను వెళ్తున్నానండి. దీనికి నిజం తెలిసిపోయిందిరా, దీని బాబు మని చంపేస్తాడురా. ప్రభా ఒకసారి లోపలికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏదైతే అదో తెలరా, తెలరా. నందిని ఎవరా అమ్మాయి? నీ క్లోజా? నా జూనియర్. ఏ సారీ ప్రభా, అసలు ఏం జరిగిందంటే యు ఆర్ నందిని ఫ్రమ్ స్విట్జర్లాండ్. యా అనుకున్నాను, ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్. నందిని, నందిని, ఐమ్ సారీ, సో సారీ. ఏం చెప్పారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం బిజీగా ఉన్నాను. మీరు కింద ఆంటీతో మాట్లాడుతూ ఉంటారా? నేను వస్తాను. నేను అర్జెంట్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను, పాపం తను హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది. ఐమ్ సారీ ప్రభా. అంటే తను చెప్పింది నువ్వేవి? వెళ్ళదా? వెళ్ళదు కదా. మంచి మంచి చేసావు, అది పెద్ద ఫెవికాల్. అందుని అంటుకుంటే ఆరేళ్ళు దాకా వదలదు. అందుకని పిలుసు? అంతే కదా, అంతే కదా. సూపర్ న్యూస్ రామా, నిష చెప్పింది ఏది నందిని వినలేదు. నందిని విషయం విన్నా పెద్ద నష్టమేం లేదురా. మర్చిపోయావరా, ఈరోజు లాస్ట్ డే కదా, నైట్ అందరూ వెళ్ళిపోతున్నారా. ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికాడురా, రిషి నాకు బాగా నచ్చాడు. మరి ఎందుకు నా ఆలస్యం? ఈరోజు వెళ్ళిపోతున్నాంగా, నందినితో మాట్లాడదాం పద. ఈరోజు ఏమైనా సరే నందినికి నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను. చెప్పు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా అమ్మా. నందిని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రభా ఇక్కడ అంకుల్. ఎందుకమ్మా? ఏం లేదు, ఇప్పుడే వస్తా. నందిని, నందిని, నేను అసలే టెన్షన్ లో ఉన్నాను, వదులు. నీకన్నా టెన్షన్ లో ఉన్నాను, నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా. నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు, అందుకే నీతో చెప్తున్నాను. ఏమైంది? నేను ప్రకాష్ అనే అతన్ని ప్రేమించాను. తను రాత్రి ఫోన్ చేశాడు, ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట. గుడ్, 1 lakh శాలరీ. వెరీ గుడ్. 10 days లో జాయినింగ్, ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకుని తీసుకెళ్తానంటున్నాడు. సూపర్ సూపర్ సూపర్, నీ పనే బాగుంది. ఇప్పుడు విషయం బాబాయ్ చెప్పి ఒప్పించాలి అంతే కదా. కాదన్నయ్యా, ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండెడ్. నేను 50 lakh కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు, అందుకని. తను నిన్ను లవ్ చేస్తున్నాడా, నువ్వు తీసుకెళ్లి కట్నాన్ని లవ్ చేస్తున్నాడా? ప్రాక్టికల్ గా ఆలోచించానయ్యా, ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది, సుఖపడతాను, అందుకే కన్విన్స్ అయ్యాను. ప్రేమించాక ఇంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే? బాబాయ్ నేను చదివించడానికి చాలా కష్టపడ్డాడు కదా, సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయే? అదే నేను అడుగుతున్నాను. కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు. చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు. ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నయ్యా. నువ్వు
నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడుంటాడు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అమ్మేదేదో ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు. నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నసపెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, అందుకే నిన్ను హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్ అన్నయ్య, నాన్న ఎలాగైనా కన్విన్స్ చేయవా. సరే నేను మాడతాను. బాబాయ్ నీతో పని ఉందిరా. ముఖ్యమైన పనిలో రా ముందు. అరే ఏమిట్రా అంత ముఖ్యమైన విషయం? ప్రకాష్ అని నా ఫ్రెండ్, చాలా మంచోడు, ఆస్ట్రేలియాలో జాబ్. శాలరీ ఎంత అనుకుంటున్నావు? నెలకి 100,000 రూపాయలు. పెళ్లి చేసుకుని 10 రోజులు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ప్రసన్నకి మంచి జోడి, సంబంధం మాట్లాడమంటావు బాబాయ్? చెల్లెల గురించి ఎంత బాధ్యతగా ఆలోచించావురా. కుర్రాడు మంచివాడని నువ్వు చెబుతున్నావు కాబట్టి ఈ సంబంధం గురించి అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు కట్నంగా 50 లక్షలు అడుగుతున్నారు బాబాయ్. 50 లక్షలే? అయితే ఇల్లు అమ్మేద్దాం. అదేంటి బాబాయ్, ఈ ఇల్లు అంటే నీకు ప్రాణం కదా. కావచ్చు, మంచి సంబంధం కదా. నా కూతురు సుఖం కన్నా నాకేది ముఖ్యం కాదురా. ఇల్లు అమ్మేసి ప్రసన్న పెళ్లి చేసేద్దాం. కానీ ఈ విషయం ప్రసన్నకు తెలియకూడదు. ఎందుకు బాబాయ్? ఈ ఇల్లు అంటే నాకు ఇష్టం అని అమ్మనివ్వదు. పైగా 10 రోజుల్లో పెళ్ళి అంటే నన్ను వదిలి వెళ్ళలేక పెళ్లి గొప్పకూదురా. ఎందుకు ఒప్పుకోదు? నేను ఒప్పిస్తాను. ప్రభా నువ్వు మాట్లాడుకో, నేను ఒప్పిస్తాను. అరే ప్రసన్న రా. బాబాయ్ నేను నీకు మ్యాచ్ ఫిక్స్ చేశాను. పేరు ప్రకాష్, ఆస్ట్రేలియాలో జాబు, 1 లక్ష శాలరీ. నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, చాలా మంచి సంబంధం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు పెళ్ళి వద్దు. ఒప్పుకోమ్మా, ఈ అవకాశం మిస్ అయిందంటే ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు. అది నాన్నంటే ఊరుకో తల్లి, ఆడపిల్ల ఉన్న తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాల్సింటే కదమ్మా. ఊరుకోమ్మా ఊరుకో, చూసావట్రా పెళ్ళంటే ఎలా ఏడుస్తుందో. అలా అనుకో, నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయాం, ఈ పెళ్లి జరగాలి. తప్పమ్మా అలా అనకూడదు, ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. తని పెళ్ళి వద్దంటుంటే ఎందుకంత ఫోర్స్ చేస్తున్నారు? ఈ పెళ్లి జరగాలి జరగాలి జరగాలి. ఈ పెళ్లి జరగాలి. ఆ అబ్బాయి నీకు తెలుసా? తెలుసు తెలుసు, పెద్ద లాంటి కుర్రాడు. ప్రకాష్ ప్రకాష్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఏంటి? ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా, ప్రసన్న సరైన జోడియా కదా. సూపర్, మన ప్రసన్న కోసమే పుట్టాడు. కానీ చిన్న ప్రాబ్లం. ఏంట్రా? కట్నం 50 లక్షలు అడుగుతున్నారు, దానికి బాబాయ్ ఇల్లు అమ్మేస్తాడంట. ఇల్లు ఏంట్రా? ఇల్లు అమ్మేస్తావా? రే ప్రసన్న నాకు కూతురు లాంటిదేరా, నేను కొద్ది గొప్ప సంపాదించాను, ఈ పెళ్లి ఖర్చంతా నాది. ఆడబడుచు కట్టాలని నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. ఒరే పిచ్చోడా, మేమందరం సంతోషం పంచుకోవడానికి రాలేదురా, నీ కష్టాల్లో కూడా పాలు పంచుకునేవరా. రే స్విట్జర్లాండ్ వెళ్ళి నేను బాగానే సంపాదించాను రా, అబ్బాయికి కారు, బంగ్లా, ఇల్లు, కట్నం ఏం కావాలో నేను ఇస్తాను. ఒరే ప్రభా ఇట్రా. అంకుల్ చెప్పండి. అబ్బాయి కవర్ చేయి. దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే, పెళ్ళి 10 రోజులు జరగాలి, ఎందుకంటే అబ్బాయి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. 10 రోజుల్లోనా? దాన్నే ఉందిరా, పెళ్లి జరిపించి ఎక్కడి నుంచి వెళదాం. నేను అదే అనుకున్నాను రా. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. రే ప్రేమ అనేది చెప్తే అర్థమయ్యేది కాదురా, చేతల్లో చూపించాలి. నేను మాత్రం పెళ్లికి వచ్చిన వాడు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అందరూ తిని వెళ్ళేలా చూస్తాను. అమ్మా ఇంకెన్ని రోజులు ఉంది? 5, 6, 7, 8 తో
రే ఆ ప్రభాగా టెన్షన్ భరించలేకపోతున్నాను రా. ఎప్పుడు చూసినా నంది నాడు వెనకాలే తిరుగుతుందిరా. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట చెప్పరా, వాడిని వేసేస్తా. లేదురా, వేరే ఏదైనా చేయాలి. ప్రతివాడు 4-6 కొడతాడు, బ్యాటింగ్ ఎవరు అంటే ఎవడు నాకు ఎవడు. గోపాల్ ఏంటే ఇటు రానన్నా, రా. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాం, మేము కూడా ఫ్రెండ్సే కదా, మాతో కూర్చో. మరి చెప్పు ఏంటి. ఏం లేదు, ప్రభా కోసం అమ్మాయి వచ్చింది కదా. ఎవరు? అదే అంటే కొంపదీస్ ప్రభా గారిని లైన్ వేస్తున్నాడా ఏంటి? చచ్చా కాదు, అదే అండి లైన్ లో పెట్టాలని ట్రై చేసింది. అలా అని పెద్ద దాదా కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. కానీ ప్రభా నందిని తన లవర్ అని పెద్ద స్టోరీ చెప్పి ఎస్కేప్ అయిపోయాడు తెలుసా. ఆ దాదా పేరేంటి? సరుకు ఇప్పుడే దొరికిందిరా. నందిని నాకు కావాలరా. అంతే కదరా, నా కొదలే. నానా ప్రభాసారి రే ప్రభా, ఇక్కడ రా. నా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఏంటి వీడు ఇస్త్రీ పెట్టి ఆన్ చేసి పెట్టిపోయాడు. వీడెప్పుడు ఇంతే. ఐరన్ బాక్స్ ఎవరు ముట్టుకోకండి, షాక్ కొడుతుంది. రే ఆగ్రా, ఆగ్రా. ఎందుకు రాను కొడుతున్నావు? నీకు తెలీదు రిషి. ఏంట్రా తెలిసేది? రే ప్రభా, 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 స్టాప్ ఇట్. నీకేమైనా పిచ్చెక్కిందా? నీకేమైనా నోర్మల్? ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పు. అసలు ఏం జరిగిందో తెలియకుండా నువ్వు అన్ని సారీ చెప్పంటావు. వాడు చేసిన తప్పే రిషి, వాడిని ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు మాత్రం వెళ్ళు, నువ్వు పోరా. ఐ సెడ్ యు గెట్ అవుట్. నువ్వు తాగి మాట్లాడుతున్నావు, పోవతలకి. నేను తాగలేను, నేను చెప్పేది విను. ఒరేయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మన ఫ్రెండ్షిప్ మీద వద్దు. ఇంకా నిలబడ్డావే, పో. హనుమంతు, నువ్వేం చూస్తున్నావు? నీకు అర్థం అవుతుందా ఏమిట్రా ఇదంతా? వాడు ఇక్కడే ఉంటే మన 30 ఇయర్స్ ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమన్న భయం వేస్తుందిరా. అంతంత పెద్ద మాటలు ఎందు నాన్న, నేను వెళ్ళిపోతాను. హనుమంతు, ఒక్కసారి నా మాట మీద ఎవరు ఏమి మాట్లాడద్దు. లోనకెళ్ళండి. గో 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 మ్యాన్. ఐఎమ్ సారీ బాబాయ్, నేను రిషిని కావాలనుకోవట్లేదు. నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలరా, వాడు అసలు నా కొడుకే కాదు. మీ నాన్న ఫ్రెండ్షిప్ మీద ఒట్టు అన్నాడు కాబట్టి ఆగిపోయాను.
లేకపోతే అక్కడే చెప్పేవాడిని. నా కొడుకు అని మీ నాన్న చెప్పంటే చెప్పాను, ఎందుకో నాకు తెలీదు. నేను వెళ్తున్నానన్నా. ఇన్నాళ్ళు నేనే నీ సర్వస్వం అనుకున్నాను. కాదన్న, నీకు వేరే ప్రపంచం ఉంది. ఎవరు నాన్న రిషి? అడుగుతున్నాడుగా, చెప్పండి. ఆయన చెప్పరా, నేను చెప్తాను. రాజేశ్వరి, నన్ను చెప్పనివ్వండి. ప్రభా, మీ నాన్నతో 20 ఏళ్ళుగా మాట్లాడిన పెద్ద ఆయన ఓ రోజు ఇంటికి పిలిచారు. ఇప్పటికైనా నన్ను ఇంట్లోకి రానిచ్చారు, చాలా సంతోషం. నన్ను క్షమించానని ఒక మాట చెప్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. జరిగింది వదిలేసే అన్నయ్య, ఇక జరగాల్సిందంతా నీ చేతుల్లోనే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ రోజు మనం గుళ్ళో కలిసాం కదా, అప్పుడు మా అబ్బాయి విశ్వనాథ్ అనే కూతుర్ని చూశాడు. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానంటున్నాడు. మనవడు పట్టుపట్టాడని నాన్న కూడా ఓ మెట్టు దిగొచ్చి దీన్ని కొప్పుకున్నారు. రిషి, నమస్తే. నమస్తే. విశ్వనాథ్ అనే అడగటానికి మొహం చెల్లక నాన్న నిన్ను పిలిపించారు. ఈ పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి. నా ప్రాణాలు ఇచ్చేనా విశ్వనాథ్ నొప్పించి ఈ పెళ్లి జరిపిస్తాను. ఎందుకురా ఇలా చేసావు? ఏమైందిరా? రే, నాకేం అభ్యంతరం లేదురా, కానీ నా ప్రేమను ఒప్పుకున్న తండ్రి అన్న, నా భార్య చనిపోయినప్పుడు కనీసం పలకరించరా నా కుటుంబం అన్న నందినికి ఇష్టం లేదు. నందిని పెళ్లికి ఒప్పుకోదు. డోంట్ వరీరా, ఓ పని చేద్దాం. ఎలాగో మనందరం 10 రోజులు ఇక్కడ ఉంటున్నాం కదా, రిషిని మన అప్పలనాడు కొడుగ్గా నందినికి పరిచయం చేద్దాం. ఇద్దరు బాగా చదువుకున్నోళ్ళే, ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చాక నందినిని కన్విన్స్ చేసి పెళ్లి కొప్పిద్దాం. రే, నువ్వు మీ నాన్న ఒకట వల్లరా. కానీ నువ్వు నందినితో క్లోజ్గా ఉంటూ చూసి ఎక్కడ తన మాట పోతుందోనని నిన్ను వెళ్ళిపోమన్నారా? ఇదేనా మ్యాటర్? దీనికి ఇంత డ్రామా అవసరమా? నందిని మీద నేను మనసుపడడం నిజమే, కానీ నేను ప్రపోజ్ చేయలేదు. నందినికి కూడా నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో నువ్వు భయపడ్డానికి కానీ నేను బాధపడ్డానికి కానీ ఏమీ లేదు. నువ్వు నాకు ముఖ్యం నాన్న, నువ్వు నా హీరో. నీకోసం ఏమైనా చేస్తాను. ఇవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్ళి హ్యాపీగా చేసి వచ్చాయి. అమ్మ నాన్న జాగ్రత్త. కన్ను కొడుకు మనసు అర్థం చేసుకోలేకపోయారు కదండి. ప్రభా, వెళ్ళిపోతున్నావా? అక్కా, దొరికిందా? దొరకలేదక్కా. బాగా వెతుకో. సరే. ప్రభా, చిన్న హెల్ప్ చేయవా? నా మెడ్లో డాలర్ ఎక్కడో పడిపోయింది, అదంటే నాకు ప్రాణం. కొంచెం వెతికి పెట్టవా? ప్రాణం అంటున్నావుగా, ఎక్కడ పోద్ది. సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటుంది. నీకు నేను నేర్పిస్తానులే. ఎలా నేర్పిస్తావు? నేను స్విట్జర్లాండ్ వెళ్ళిపోతున్నానుగా. నందిని, నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళిపోతే నన్ను మర్చిపోతావా?
ఎవరినైనా మర్చిపోతాను గాని నిన్ను మాత్రం మర్చిపోను. నాకు తెలుసు. ఇదిగో నీ కోసం కష్టపడి నేనే తయారు చేశాను, తీసుకో. థ్యాంక్ యూ. ఎలా ఉంది? భలేగా ఉంది. అదంటే నాకు ప్రాణం. లోపలంతా వెతికాను, కనిపించలేదు. నీకు దొరికిందా? దొరకలేదు. కనిపించలేదా? లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు పాకెట్ లో వేసుకోవడం నేను చూశాను. నువ్వు ఆ డాలర్ చూడాలని నేను అక్కడ వేశాను. ఇంకా అర్థం కాలేదా? అసలు నేను వచ్చిందే నీకోసం ప్రభా. ఆ రోజు రైల్వే గేట్ దగ్గర నేను చూశాను. చిన్నప్పుడు నన్ను చూడగానే నీలో ఎంత సంతోషం కనిపించేదో అంత సంతోషం ఆ క్షణం నీ కళ్ళల్లో చూశాను. నీ మనసులో నేను తప్ప ఎవ్వరూ లేరని అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు నీతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశాను. నువ్వు నా కోసం చేసిన ప్రతి పని నీ పైన ప్రేమను రెట్టింపు చేసింది. ఏ అమ్మాయికి లేని అదృష్టం. నేను నిన్ను ప్రేమిస్తూ నువ్వు నన్ను ప్రేమిస్తూ నీతో ఇంకా ప్రేమించేలా చేసుకోవడం ఇంకా నా వల్ల కాదు ప్రభా. I love you ప్రభా. ప్రభా నందిని. ఏంటో మళ్ళా చూస్తున్నావు రా. మీ తాతయ్య అత్తయ్య మామయ్య. ఎందుకురా కథ చెప్పి నన్ను ఎర్రి నా కొడుకుని చేశావు? ఇంకా నువ్వు అదృష్టవంతుడివేరా? నా కూతురు ఇప్పటికీ నిన్నే లవ్ చేస్తోంది. నేను చెప్పింది అబద్ధమేనా? నిజంగా నా మనసులో నందిని ఉంది సార్. నందిని 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 ఏంట్రా ఏంట్రా నందిని, మర్చిపోదాన్ని. ఎవరు దగ్గరికి రావద్దు. ఏం చేస్తావు? నన్ను ఆగు. మీరు చూసి బాధపడి కన్నీళ్లు కార్చగలరేమో, కానీ నొప్పి నాది. మీ స్వార్థం కోసం మీకు ఇష్టమైన పెళ్లి చేస్తే తర్వాత బాధపడాల్సింది నేను. ఏంటో నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ప్రభాని ప్రేమిస్తున్నాను.
ప్రేమిస్తున్నాను. నందిని తొందరపడకమ్మా, ప్రభా నేను లవ్ చేయలేదు, చెయ్యడు కూడా. ప్రభా నన్ను ప్రేమించట్లేదు. అది లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? విషయం అన్నీ చెప్పింది, నేను విన్నాను. నాన్న నువ్వు అమ్మని ఎంతగా ప్రేమించావో చెప్తుండేవాడివి. ప్రభ నన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమించాడు నాన్న. సారీ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. రే, మీ నాన్నకి మాట ఇచ్చానరా? ఏం రా ఇచ్చేది? ఎన్నాళ్ళు మేము సత్యం బతికామో పట్టించుకోకుండా ఇప్పుడు మనవడు ఇష్టపడ్డాడని అన్ని మర్చిపోయి మమ్మల్ని కలుపుకోవడానికి వస్తాడా? రే, అదే నా కూతురు లేకపోతే ఈ పెద్ద మనిషిని కలిసేవాడా? 20 ఏళ్ళ నుంచి నన్ను క్షమించమని నువ్వు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కలా తిరిగినా నిన్ను క్షమించలేదురా. కానీ నువ్వు నా ప్రేమను గెలిపించి 20 ఏళ్ళు నరకం అనుభవించావురా. అందుకేరా, రక్త సంబంధం ఉన్న తండ్రి కన్నా ఏ సంబంధాలే నువ్వేరా నాకు ముఖ్యం. నువ్వే ముఖ్యం. నీ కొడుకును ప్రేమించిన నా కూతురు జీవితం ముఖ్యం. రే, ఎవరేమనుకున్నా సరే నీ కొడుకే నా అల్లుడు. నీ కొడుకు బంగారం రా. వద్దురా, మళ్ళీ నా వల్ల మీరు వాడి నిర్ణయంలో అర్థం ఉందిరా. ఎన్నాళ్ళు నేను ఎంత తప్పు చేశానో నాకు బాగా తెలుసు, కానీ కొడుకు ముందు దాన్ని ఒప్పుకోవడానికి నాకు అహం అడ్డొచ్చింది. ఒరే విషయం, ఈ పెళ్లి జరిపించడం కోసమే నేను మీకు దగ్గర అవ్వాలనుకోలేదురా. నేనే మీకు దగ్గర అవ్వటం కోసం, మీ స్నేహానికి విలువ ఇవ్వటం కోసం నా మనవడికి ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నందిని ఇక్కడికి వస్తుందండి. నందిని, దీనివల్లే కదా నా కూతుర్ని పెళ్లి చేసుకొని అంటున్నావు. దీనికి యాక్సిడెంట్ అయిందని కథ చెప్పావు కదా, ఆ కథని ఇప్పుడు నిజం చేస్తానరా. అది బతకూడదు, చంపేయండిరా. Hey!
డార్లింగ్ ఆయన మన ఏం చేయడు అటు చూడే. సారీ మనం అన్న మన లవ్ స్టోరీ అన్న ప్రాణం కదా సార్, ఏం చెప్తా ఏం చెప్తా. Thank you.